పవన్ కళ్యాణ్ చేస్తున్న పనిపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనతో మరి ఏ పార్టీ కలిసి వస్తుందని ఎదురు చూశారు. తెలుగుదేశం పార్టీ కూటమిగా వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కూటమి పెట్టుకోవడంపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్తో కలవాల్సిన అవసరం ఏముందని, పవన్ కళ్యాణ్తో కలవకుండా ఉంటే బాగుంటుందంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి ఈ సందర్భంగా అభిమానులు కూడా చాలానే షాక్ అవుతున్నారు. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలకి సంబంధించిన విషయాల్లో మరి ఎంతో దూకుడుగా వెళ్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడైనా సరే నిజాయితీగా రాజకీయాల్లో ఎన్ని కష్టాలు అనుభవించైనా పార్టీని నిలబెట్టాలని చూస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి సోలోగా పోటీ చేస్తే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా అధికారంలోకి వస్తారు. కానీ చంద్రబాబుతో కలిసి వస్తే ఎప్పటికీ చంద్రబాబు వెనకనే నిలబడిపోవాలి. వెనకనే నిలబడడానికి మరి ఒప్పుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు సపోర్ట్ తీసుకోవచ్చు. లేకపోతే సో నాయకత్వంలో ముందడుగు వేయాలంటే మరి ఇలాంటి కూటమిలకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్తున్నారట. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో దూరంగా ఉండగలుగుతారా? సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా ఆశ్చర్యంగా మారింది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కూటమి లేకుండా సోలోగా పోటీ చేస్తేనే మంచిది అంటూ చెబుతూ ఉన్నారు మన మోహన్ బాబు.